जन्वाड़ा पार्टी पै पोलीसुलु दर्याप्तुनु मुमरं चेसारु। पार्टीलो असलु एं जरिगिंदी, ड्रग्स तीसुकुन्नारा लेदा अने दानिपै पोलीसुलु कूपी लागुतुन्नारु। अयिते विचारणकु रावालनि राज पाकालकु पोलीसुलु नोटीसुलु जारी चेयडंतो राज पाकाल तेलंगाण हाईकोर्टुनु आश्रयिंचारु। फाम हाउस पार्टी घटनपै पोलीसुलु इच्चिन नोटीसुलनु सवाल चेस्तू राज पाकाल लंच मोशन पिटिशन दाखलु चेशारु। राज पाकाल पिटिशन पै हाईकोर्टुलो विचारण जरिगिंदि। तननु अरेस्ट चेयकुंडा आदेशालु इव्वालनि हाईकोर्टुनु कोरारु। राज पाकाल पिटिशन्नु जस्टिस विजयसेन रेड्डी बेंच विचारिंचिंदि। ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ తమ వాదనలు వినిపించారు। ఈ కేసులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదన్నారు। నిబంధనల ప్రకారమే 41 ఏ నోటీసులు ఇచ్చామని ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు। విచారణలో ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు। రాజ్ పాకాల తరఫున సీనియర్ న్యాయవాది మయూర్ రెడ్డి తమ వాదనలు వినిపించారు। రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని మయూర్ కోర్టుకు తెలిపారు। కేటీఆర్ బావమర్ది కాబట్టి టార్గెట్ చేశారని మయూర్ కోర్టుకు వివరించారు। ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు రాజ్ పాకాల పోలీసుల ముందు హాజరయ్యేందుకు 2 రోజులు టైం ఇవ్వాలని ఆదేశించింది। నిబంధనల ప్రకారమే ముందుకెళ్ళాలని హైకోర్టు తెలిపింది। ఇదిలా ఉంటే మరోవైపు డ్రగ్స్ టెస్ట్ లో విజయ్ మద్దూరికి పాజిటివ్ రావడంతో ఆయనను కూడా విచారించనున్నారు పోలీసులు। రాజ్ పాకాల డ్రగ్స్ తీసుకోమంటే తీసుకున్నానని విచారణలో విజయ్ మద్దూరి తెలిపారంటున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు। విచారణకు మరోసారి రావాలంటూ ఇప్పటికే విజయ్ మద్దూరికి పోలీసులు నోటీసులు ఇచ్చారు। రాజ్ పాకాలకు డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయనే కోణంలో విజయ్ మద్దూరిని ప్రశ్నించనున్నారు పోలీసులు।